శుక్లం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానా ఏ ఉపాస్మహే మనం ఇప్పుడు జూన్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి అంటే ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకాలు అనేవి బలం మీద జరుగుతున్న దశల మీద అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల మీద మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలు నిర్ధారించుకోవాలండి మీ వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము ఇప్పుడు మనకి కరోనా ప్రభావం చాలా బాగా ఉంది మనకి ఆరోగ్యం పరీక్షించుకోవాలండి మనం సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం ఇప్పుడు మనం వృషభ రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది మీ రాశిలోనే అంటే వృషభ రాశిలోనే రవి రిట్రగ్రేషు రిట్రగ్రేషు అంటే వక్రాలలో ఉన్నటువంటి బుధుడు మంచి అసలు బలమైన వాడు రాహు రవి రాహుల్ కాంబినేషన్ మంచిదే అలాగే బుధుడు కూడా మంచివాడే అంటే మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి స్థిరమైన స్వభావం కలవారు మీరు పేరు ప్రఖ్యాతలు ఉంటాయి మీకు మంచి ఏ పని చేసినా కూల్గా ప్రశాంతంగా పైకి రావాలని తపంతో ఉంటారు ఈ పని కార్య సాధన చేసేంత వరకు అంటే ఆ పని అయ్యేంత వరకు మీరు నిద్రపోరు అంటే కార్య సాధన చాలా బాగుంటుంది అనమాట స్థిరమైన స్వభావం కలవారు కోపం ఎంత వస్తుందో కోపం రాదు కోపం వస్తే అది ఆగడం తక్కువ అంటే కోపంగానే ఉంటారన్నమాట సో మీ ద్వితీయ భావంలో శుక్రుడు ఉండడం వలన ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అంటే మీ రాశ్యాధిపతి ద్వితీయ భావంలో ఉండడం ద్వితీయాధిపతి బుధుడు మీ రాశిలో ఉండడం వలన మీకు మంచి పేరు రావడానికి మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది ద్వితీయ భావంలో శుక్రుడు ఉండడం వలన ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది కుటుంబంలో వృద్ధి కలుగుతుంది అద్భుతమైన యోగం కలుగుతుంది పైగా సింగర్స్కి అంటే కంఠధ్వని వినాలనే తత్వం చాలామందికి ఉంటుంది సింగర్స్ అంటే పాటలు పాడే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి అవకాశాలు వాళ్ళ వాళ్ళ వృత్తి రీత్యా అవకాశాలు చాలా బాగా ఎక్కువ ఉంటాయి సుక్కుడు ప్రభావం వలన సింగర్స్కి మంచి మంచి అవకాశాలు అవి వెతుక్కుంటూ వస్తాయి ఇంకా తృతీయ భావంలో కుజుడు ఉండడం మంచిదే అంటే కుతు ట్వెల్త్ హౌస్ లార్డు కుజుడు మూడో భావంలో ఉండడం మంచిదే కానీ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ మీ సోదర భావంలో ఉన్న వాళ్ళకి కొంచెం ఆరోగ్యంలో ప్రాబ్లమ్స్ రావడం సోదర సోదరి మనులు కానీ ఇక్కడ చిన్నవాళ్ళకి అనారోగ్య సమస్యలు కొద్దిపాటిగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు తృతీయ భావం దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అంటే జూన్ తర్వాత అంటే కుజుడు జీరో డిగ్రీస్లో ఉన్నాడు ఫస్ట్ జూన్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే నీచల స్థితిలోకి వెళుతున్న కొద్దీ బలవంతులు అవుతాడు అంటే మీకు మంచి చేయకుండా ఉంటాడు ట్వెల్త్ హౌస్ లార్డ్షిప్ కూడా వచ్చింది కాబట్టి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది శని దృష్టి కూడా మూడో భావానికి కుజుడు కుజుడుకు చూడడం వల్ల దెబ్బలు తగ్గడానికి కొద్దిపాటి రక్తం కలగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది కొద్దిపాటి రక్తం కనిపిస్తుంది మీకు సో అందరికీ కాదు మేము మీ లగ్న బలం కూడా ఆధారపడి ఉంటుంది కుజుడిని శని చూడడం వలన కొద్దిగా కొద్దిపాటి ఇబ్బంది కలుగుతుంది మీకు ఎందుకంటే సప్తమాధిపతి మంచివాడు కాదు కాబట్టి అలాగే మూడో ఏడో ఇంటి వాడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి కూడా భార్య భర్త వలన భర్తకి భర్త వలన భార్య కూడా కొంచెం ఇబ్బందులు కూడా తలెత్తడానికి అవకాశం ఉంది శని దృష్టి కూడా కుజుడుకు ఉండడం వలన మీ ఫోర్త్ భావాన్ని చూస్తే రవి రవి మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు బుధాదిత్య యోగంలో ఉన్నాడు రాహుతో కలిసిన రా రవి చంద్రుడి యొక్క నక్షత్రంలో రోహిణి నక్షత్రంలో ఉన్నారు కాబట్టి మంచి చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ ఫోర్త్ భావం అంటే ఎడ్యుకేషన్ రంగం ఎడ్యుకేషన్లో బాగా మంచి అభివృద్ధి కలుగుతుంది టీచర్స్కి లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి కూడా వాళ్ళ యొక్క వాగ్దాటి బాగుంటుంది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది రికగ్నైజేషన్ వస్తుంది మీకు గుర్తింపు మీ లెక్చర్స్ మీ వాళ్ళందరికీ అందరికీ ఉంది విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీస్లో పనిచేసే వాళ్ళకి కాలేజీలో లెక్చరర్స్కి ప్రొఫెసర్స్ కూడా గురు దృష్టి వలన చాలా చాలా మంచి జరగబోతోంది మంచి జరుగుతుంది అలాగే మీకు ధన సంపాదన కూడా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి మీకు నూతనమైనటువంటి వస్తు వాహనాలు గృహ సౌక్యము కలగబోతోంది వస్త్రాలు కూడా రాకపోతున్నాయి అంటే ఏంటంటే గురు దృష్టి వలన ఈ నెలలో కొత్త కొత్త ఆభరణాలు కొనుక్కోవడము మీకు జరగబోతోంది వాహన యోగం కూడా ఉంది గృహ యోగం కూడా అవకాశాలు చాలా ఉన్నాయి కోర్త భావం చాలా బాగుంది ఇంకా పంచమ స్థానాధిపతి ద్వితీయ పంచమాధిపతి బుద్ధుడు మీ రాశిలో ఉండడం వలన ఫైనాన్షియల్గాను తర్వాత మీ కుటుంబ పరంగాను అలాగే మీ పుత్రుల పరంగానో ఇబ్బంది పడాల్సిన పనే లేదు పుత్ర సంతాన యోగము ఉండడానికి అవకాశం ఉంది ఈ నెలలో కొంతమందికి పుత్ర సంతానం యోగం ఉంది ఆల్రెడీ మీకు ఉన్నటువంటి సంతానం వాళ్ళకి సంతానం ఉన్న వాళ్ళ యోగం ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే మీ పిల్లలకి ఉద్యోగాలు రావడం లేకపోతే మంచిగా స్థిరపడడం కొంతమందికి పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయడం ఈ రాశుల యొక్క ప్రత్యేకత సో పంచమభావం చాలా బాగుంది అలాగే మంత్రి పదవి రావడానికి మంత్ర ఏ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంత్రి మంత్రి పదవులు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క వాగ్దాటి కానీ లేదా వాళ్ళకి మంచి జరగడానికి మంత్రుల వలన మంచి మంచి అవకాశాలు వాళ్ళకి మంచి జరగడానికి అవకాశం ఉంది అలాగే పంచమభావం బాగుండడం వలన సంగీతము నృత్యము సాహిత్యము ఈ కళాకారులు అందరికీ కూడా అదృష్టం తోడుగా ఉండబోతోంది వాళ్ళ అవకాశాలు రాబోతున్నాయి ఈ జూన్ నెలలో అలాగే టీవీ కళాకారులకి ఎందుకంటే పంచమభావం బాగుంటే ప్రేమ వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి పంచమభావం బాగుంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్నవాళ్ళకి కూడా బాగుంటుంది ఫైనాన్షియల్గా అభివృద్ధి ఉంటుంది మీరు చేస్తున్న పనికి తగ్గ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అంటే మీకు రావాల్సిన సంపద మీకు వస్తుంది మీ వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది ఎందుకంటే పంచమాధిపతి బ్రహ్మాండంగా ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు బలంగా మీ రాశిలో ఉండడం వలన ఇంకా ఆరో భావం చూద్దాం మీ వృషభ రాశి వాళ్ళకి ఆరో భావాన్ని ఇద్దరు చూస్తున్నారు బలమైన శని గురుడు చూస్తాడు గురుడు బలంగా ఎప్పుడవుతాడంటే ఇరవై తారీఖు తర్వాత అవుతాడు కాబట్టి ఇద్దరు బలమైన ప్లానెట్స్ మీ ఆరోభావాన్ని చూడడం వల్ల శత్రు భయం ఉండదు అనారోగ్య సమస్యలు రావు శత్రువులు ఉన్నా కూడా సరే వాళ్ళు మిత్రులై తీరుతారు రాజకీయాల్లో కొంతమందికి ఆరోభావం బాగుంటే రాజకీయంలో మంచి పలుకుబడి మంచి అభివృద్ధి ఇప్పుడు మనకి రాజకీయాలు ఇప్పుడు లేకపోయినా సరే జన్ జనరల్గా జూన్ బా జూన్లో పలుకుబడి ప్రత్యేకత వీళ్ళ రాజకీయాలకి రాజకీయ నాయకులకి గుర్తింపు రావడానికి అవకాశం ఉంది గురు శరులు బలంగా మీ భావం చూస్తున్నారు కాబట్టి అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా సరే దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా అవి పటాపంచులు మీ మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేసి తీరుతాడు గురుడు అలాగే మీ ఇంట్లో సేవక జనాలు ఉండడానికి అవకాశం ఉంది ఇంట బయట కూడా మీకు ఫాలోయర్స్ మంచి మంచి వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు మీ మీ అభివృద్ధి కోరుకుంటూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు చాలామందిని పోషిస్తూ ఉంటారు ఆరోభావం బాగుంటే ఎదుటి వాళ్ళని పోషించడం జాలి దయా గుణాలు కలిగి ఉండడం మీ తత్వం వృషభ రాశి వాళ్ళు చాలా వాళ్ళు ఇంకా సప్తమభావాన్ని కొద్దాం అండి ఇంకా సప్తమ భావంలో కేతు ఉన్నాడు కేతు ఉన్నది మాత్రాన మీ ఇబ్బంది పడాల్సిన పని లేదు కానీ సప్తమ భావంలో కేతు మీ రాశికి మంచివాడు కాదు కుజుడు కుజుడు మూడో భావంలో ఉన్నాడు ఇప్పుడు చెప్పాను కదా ఇందాక చెప్పినట్టుగా భావంలో కుజుడు ఉన్నాడు బాధిపతి మీకు తృతీయంలో నీచస్థితిలో ఉన్నాడు బలం లేకుండా ఉన్నాడు దృష్టిలో కూడా ఎవరు లేవు కాబట్టి మీరు ఏంటంటే భావం అంటే వ్యాపారాలు చేయకుండా ఉంటే మంచిది వ్యాపార అభివృద్ధి ఉండవు నష్టాలు కూడా వస్తాయి కొత్త కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి నష్టాలు సంభవించడానికి అవకాశం ఉంది ఎవరి దృష్టి లేదు పైగా కేతువు లాగే యాక్ట్ చేస్తాడు కాబట్టి ఉంటాడు కాబట్టి ఆ కుజుడు ఇచ్చే ఫలితాలు కేతు ఇస్తాడు కాబట్టి ఇవి మంచి చేయడు అలాగే భార్యాభర్తల మధ్య విషయంలో ఈ నెలలో కొద్ది రోజులు మాత్రమే పదో తారీఖు తర్వాత అంటే కుజుడు బలవంతులు అయినంత కుజులు నీచ స్థితిలోకి వస్తున్నందుకు కొద్ది మీ భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లోపిస్తుంది పార్ట్నర్స్ ఉంటారు కదా బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకు కూడా అంత ఆనందదాయకంగా ఉండరు మనస్పర్ధలు వస్తాయి భార్యాభర్తల మధ్య విషయంలో అదృష్టం తోడవదు చికాకులు కోపాలు ఒకరికొకరు కోపాలు రావడానికి కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతుంది అన్ని వేళలా అన్ని రోజులు మాత్రం కాదు ఇంకా భావానికి వస్తే అష్టమాధిపతి అయినటువంటి గురుడు మీకు నైన్త్ భావంలో ఉన్నాడు ఉన్నప్పటికీ కూడా మీకు శుక్ర దృష్టి భావానికి ఉంది అంటే మీ రాజ్యాధిపతి శుక్రుడు అష్టమాన్ని చూస్తున్నాడు మీ అష్టమాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు ఏమాత్రం మీకు వచ్చినా సరే వాటి నుంచి మీరు బయటపడడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు శ్రద్ధ తీసుకోండి గవర్నమెంట్ వాళ్ళు మన పోలీస్ శాఖ వాళ్ళు వాళ్ళందరూ చెప్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కరోనా దృష్ట్యా మన జాగ్రత్తలో మనం ఉందాం కాబట్టి మీకు అష్టమస్థానం బాగుంది కానీ మీరు బాగుంది కదా అని చెప్పి మీరు మంచిగానే ఉండండి అంటే నిర్భయత్వంగా ఉండండి భయపడకండి అష్టమ భావం బాగుంది అష్టమాధిపతి గురుడు బాగున్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు తక్కువ పైగా నైన్త్ భావంలో శని ఉన్నాడు భాగ్య రాజ్యాధిపతులు అనేటువంటి శని మీకు మంచి చేస్తాడు శని కోణంలో కంటే కేంద్రంలో మంచి చేస్తాడు అయినప్పటికీ నైన్త్ భావనలో చాలా చాలా పవర్ఫుల్గా రిట్రోగేషన్లో ఉన్నాడు బలంగా ఉన్నాడు పాపులు రెట్రగేషన్లో ఉంటే బా పాపులు రిట్రగేషన్లో ఉంటే అంటే శని రెట్రోగేషన్లో ఉంటే మంచి మీ లగ్నానికి మంచి వేస్తాడు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటి చేస్తాడు నైన్త్ భావనలో ప్రత్యేకంగా మీ రాశి వాళ్ళకి సినిమా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్టాన్ని కలిగించి తీరుతాడు అంటే మీ రాశిలో వలన టీవీ రంగంలోనూ అండ్ సినిమా రంగంలో వాళ్ళకి కూడా వాళ్ళ ప్రొడక్షన్ కానీ వాళ్ళ బిజినెస్లు మంచిగా ఉండేవి చేస్తారు తప్ప లాభాలు ఇచ్చి తీరతాడు అలాగే కొంతమంది సంగీతం సాహిత్యం ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి మ్యూజిషియన్స్కి బాగుంటుంది ఆ కొరియోగ్రాఫర్స్ కూడా మంచి మంచి అవకాశాలు జూమ్లో రావడానికి అవకాశం ఎత్ వెతుక్కుంటూ వస్తాయి మిమ్మల్ని అలాగే మీరు పీఠాధిపతులను కలుస్తారు పైగా దైవ దర్శనము చేసుకుంటారు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇంజనీరింగ్ హైయర్ ఎడ్యుకేషన్ కోసము డాక్టర్స్ హైయర్ ఎడ్యుకేషన్ కొంతమందికి ఉంటారు హైయర్ ఎడ్యుకేషన్ చదవడం కోసము వెళ్ళవలసి వస్తుంది దూర ప్రాంతాలకి వెళ్ళి తీరుతారు కొంతమంది సరదాగా వాళ్ళ వాళ్ళ బంధువులను చూడడానికి కూడా ఈ నెలలో వెళ్ళడానికి శని తోడ్పడతాడు నైన్త్ భావంలో ఉన్న శని దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఇస్తాడు ఇందులు వినోద కాలక్షేపాలు చేస్తాడు ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి చేసి తీరుతాడు చేసి తీరుతాడంటే సంబంధాలు చేస్తాడు మీరు మంచి మంచి శుభకార్యాలు అరిగే జరిగేటట్టు చేస్తాడు ఈ జూన్ నెలలో సంబంధ పెళ్లి ముహూర్తాలు కూడా ఉన్నాయి కూడా ఖచ్చితంగా మేము మంచి జరుగుతుంది అలాగే మంత్రి పదవి సిద్ధిస్తుంది మంత్రులకు కూడా నైన్త్ భావం బాగుంటే రాజకీయంగాను పొలిటిషియన్స్ గాను వాళ్ళ వాళ్ళు కూడా మంచి జరుగుతుంది తప్ప చెడు జరగడానికి అవకాశాలు తక్కువ అలాగే భావంలో గురుడు ఉండడం వలన గురుడు మీకు ఏమాత్రం మంచివాడు కాదు అయినప్పటికీ మీకు దశమ స్థానంలో గురుడు వల్ల కాంపిటేటివ్ రంగంలో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు పైన బ్యాంకింగ్ రంగంలో కానీ బ్యాంకింగ్ బ్యాంక్స్ రంగంలో రాసే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ రంగంలో చేసే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బిజినెస్ ఐ మీన్ ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది జరగడానికి అవకాశం ఉంది గురుబలం వలన సో మీరు నైన్త్ హౌస్ లార్డు టెన్త్ హౌస్ లార్డులో బలంగా ఉన్నాడు ఎవరికైతే కష్టపడి చదువుతారో వాళ్ళ వాళ్ళకి జాతక రీత్యా లగ్న బలం రీత్యా జరుగుతున్న దశలు రీత్యా కూడా గవర్నమెంట్ దాంట్లోనూ ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కష్టపడి చదవాలి భావంలో కూడా వ్యాపారాలు అంటే సినిమా టీవీ రంగంలో కాకుండా కూడా ఈ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి శని కోల్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ వాళ్ళకి మంచి మంచి రంగాల సిమెంటు ఐరన్ను స్టీలు ఇవన్నీ కూడా మంచి మంచివన్నీ వాటిలో కూడా అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉంటాయి కాంట్రాక్టర్స్కి తర్వాత కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి ఉద్యోగాలు మంచి మంచిగా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది ఏది ఏమైనా సరే మంచి మంచి మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే నైన్త్ హౌస్లో శని భవన్ ఉన్నాడు బలంగా ఉన్నాడు దశమంలో కూడా శని గురుడు ఇరవై తారీఖు తర్వాత నుంచి అనుకుంటా ఖచ్చితంగా బలంగా గురుడు బలంగా ఉంటే మంచివాడు శుభులు బలంగా ఉంటే శుభత్వం చేకూరుతుంది పాపులు బలత్వంగా ఉంటే పాపత్వం చేకూరుతుంది కానీ పాపత్వం పాపు అయిన శని పాపి అయినప్పటికీ కూడా మంచి చేసి తీరుతాడు మీ లగ్నానికి మీ రాశికి అలాగే మీ ట్వెల్త్ హౌస్ చూసుకుంటే ట్వెల్త్ హౌస్ కూడా కుజుడు అయ్యాడు కుజుడు ఎప్పుడైతే సప్తమాధిపతి ట్వెల్త్ హౌస్ లార్డ్షిప్ వచ్చి నీచులో ఉన్నాడో ఈ నెల మొత్తం కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండవలసి వస్తుంది అనవసరపు ఖర్చులు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళడానికి ఖర్చులు పెడతారు అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఖర్చులు ఉంటాయి అంటే విపరీతంగా మీకు ఖర్చులే అధికంగా చూపిస్తాయి అనారోగ్య సమస్యలు కూడా ఉండడానికి కూడా మీకు ఖర్చులు కూడా అధికంగా ఉన్నట్టు కానీ చూపిస్తాయి ఎందుకంటే ట్వెల్త్ హౌస్ అనేది హాస్పిటలైజేషన్ కూడా చెప్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో అటువంటి వాడు కుజుడు నీచిలో ఉండడం అష్టమాధిపతుడు అవ్వడం వలన మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ ఎందుకంటే ఆరోగ్యమే మన మహాభాగ్యం ఉంటాం కాబట్టి ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆ ఆరోగ్యం తప్ప మిగతా భావాలన్నీ చాలా చాలా బాగున్నాయి ఏమీ భయపడాల్సిన పని లేదు అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా మీ వాళ్ళు ఇష్టపడే డ్రెస్సులు కలర్స్ ఏంటంటే బ్లూ బ్లాక్ గ్రీన్ ఇవి చాలా చాలా డార్క్ కలర్స్ డ్రెస్సులే కాదండి మీ వెహికల్స్ కూడా అంత బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఆ కలర్స్ డార్క్ కలర్స్ అవాయిడ్ చేయవలసింది మాత్రము ఏంటంటే రెడ్ కొంచెం అవాయిడ్ చేయండి మెరూన్ చెయ్యబోయినందుకు మాత్రాన ఏమి జరగదు కదంటే అట్రాక్షన్ అది కొద్ది తగ్గడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా అద్భుతంగా రాణిస్తుంది నుంచి తీరుతారు మీరు ఇంకోటి ఏంటంటే మీరు ముఖ్యంగా మీ రాశి వాళ్ళు అంటే వృషభ రాశి వాళ్ళు ఈ జూన్ నెలలో పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అమ్మవారే అమ్మవారిని పూజిస్తే ఈ రోగాలు కాదు కదా ఏ ప్రాబ్లమ్స్ మీ ఇంటికి మీ గుమ్మం దాటి మీ కాంపౌండ్ వాళ్ళు దాటి అంటారు దా అలాగే మీ గుమ్మం దాటి ఏ కరోనా అనేది రాదు అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా అమ్మవారిని పూజిద్దాం పూజిద్దాం మనం గుళ్ళకి దూరద ప్రాంత దూర ప్రాంత ప్రయాణాలకి చేసి మనం చేయలేం కరోనా ప్రభావం వల్ల మన ఇళ్లలోనే మనం చేసుకుందాం అమ్మవారిని పూజిద్దాం ఖచ్చితంగా సక్సెస్ అయి తీరదాం ఇంకోటి ఏంటంటే మర్చిపోకుండా ఉండవలసింది శివారాధన శివారాధన చేసిన వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు అన్నట్టుగా బోళాశంకరుడు మన జోలికి ఎటువంటి అనారోగ్య సమస్యలు భూత ప్రేత పిచాచారాలు ఏమంటారు సరే ఆ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా వీళ్ళిద్దరు కూడా అంటే అమ్మవారు అంటే పార్వతీ అమ్మవారు కూడా కూడా సో వీళ్ళు కుంకుమ పూజ చేయించుకున్న ఎటువంటి పూజలు చేయించుకున్నా సరే వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెల మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది ఏమీ భయపడాల్సిన పని లేదు ఒక్క అనారోగ్యం ఆరోగ్యం పాత్ర మాత్రం శ్రద్ధ వహించండి అలాగే ఈ నెల మొత్తం మీరు చాలా హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా అదృష్టకరంగా మీరు తలపెట్టిన పనులన్నీ ప్రతి రంగంలో కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్పడం మర్చిపోయాను వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ప్రతి పనులోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు జాబులోను ఉద్యోగా బిజినెస్లోనూ ప్రతి రంగంలో కూడా మగవాళ్ళకి ధీటుగా మీరు ఉంటారు బాగా తెలివైన వాళ్ళు సక్సెస్ అనేది అదృష్టం మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగా మీ రాశి వాళ్ళకి బాగుంది కాబట్టి ప్రతి రంగంలోనూ సక్సెస్ చేస్తారు మీరు ఆరోగ్యంగా హ్యాపీగా ఆనందంగా మీరు తలచిన పని సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవుతుంది కూడా